రెండు రోజులుగా చర్చనీయాంశమవుతున్నటువంటి అంశం దైవ దోషణ రాముడిని గురించి ఇష్టమొచ్చినటువంటి వ్యాఖ్యలు చేయడం అది ఒక డిబేట్ లో చేయడం ఆ డిబేట్ తర్వాత అడిగే కొద్ది ఇంకొంచెం ఎక్కువ ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులుగా తమకి తాము స్వయం ప్రకటిత మేధావులు అనాలా లేదంటే గనక మేధావులుగా కొంతమంది చేత గుర్తింపు పొందినటువంటి వాళ్ళు అనుకోవాలా వదిలేద్దాం ఆ మేధావులు ఆలోచించాల్సినటువంటి అంశం భావ ప్రకటన అనేటువంటిది ఒకళ్ళ వ్యక్తిగతమా భావ ప్రకటన స్వాతంత్ర పక్క అనేది ఒకళ్ళకి మాత్రమే ఉంటుందా ఎదుటి వాళ్ళ భావాలతో పని లేదా ద్వేషం అనేటువంటిది ఒక మతం మీదనో ఒక దేవుడి మీదనో ద్వేషం మీకుంటే మిమ్మల్ని అయితే ఇక్కడ ఎవరు కూడా బలవంతంగా రాముడికి పూజ చేయనో కృష్ణుడికి పూజ చేయనో అయితే తీసుకెళ్ళటం లేదు కదా ఈ దేశం అయితే ఎవరి హక్కుల్ని వాళ్ళకి గౌరవిస్తోంది కదా ఇక్కడ నాస్తికులు బతికారు ఆస్తికులు బ్రతుకుతున్నారు అట్లాగే హేతువాదులు బ్రతుకుతున్నారు ఎవరి బ్రతుకు వాళ్ళ ఇష్టం ఎవరి ఆలోచన వాళ్ళ ఇష్టం దేవుడు లేడంటే ఇక్కడెవరో కూడా దేవుడు ఉన్నాడని చెప్పి నిన్ను నమ్ము అని బలవంతం చేయచ్చు అట్లాంటప్పుడు దేవుణ్ణి విశ్వసించే వాళ్ళని ద్వేషించడం ఎంతవరకు రైట్ ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎవడో ఒక గన్నాయగాడో ఎవడో ఒక గొట్టంగాడో మిమ్మల్ని ఏదో క్వశ్చన్ వేశాడని దానికి పిచ్చి పిచ్చిగా దేవుళ్ళ మీద ద్వేషంతో తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకు పడతంటే ఒక నలుగురైతే వచ్చి మిమ్మల్ని శభాష్ మీరు మేధావులు అనొచ్చు బట్ మేధావి లేదా సమాజానికి సంబంధించినటువంటి మంచి కోరుకునే వాళ్ళు ఎవరూ కూడా ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని గౌరవిస్తారు నీ విశ్వాసాన్ని గౌరవించటం లేదని నువ్వెట్లా ఫీల్ అవుతున్నావో ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించి కదా నువ్వు మాట్లాడినప్పుడు నీ విశ్వాసాన్ని గౌరవించేది దేవుడు లేడన్నటువంటి నీ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి దానికి అనుగుణమైనటువంటి నీ వాదనల్ని నువ్వు వినిపించుకో అంతేగాని పరాయి వాళ్ళు విశ్వసించేటువంటి దేవుణ్ణి దూషిస్తే రాముడు లేడనినో రాముడు గురించి మాట్లాడినటువంటి మాటలు కరెక్టా కాదా అనేటువంటి దాని గురించి చర్చించడం కూడా అనవసరం ఎందుకంటే రాముడు ఉన్నాడు అని విశ్వసించేటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం అదే సందర్భంలో రాముడు లేడని భావించేటువంటి వాళ్ళు కూడా దర్జాగానే బ్రతకగలిగినటువంటి సమాజం ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంది పరమత విశ్వాసాలని ద్వేషించేటువంటి వాళ్ళు పరమతాన్ని దూషించేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఎక్కడా కూడా బతకలేరు ఆయా దేశాలు అంగీకరించవు ఆయా దేశాల్లో పరమత దోషణని అక్కడ మతాస సంబంధమైనటువంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారనినే కాదు అక్కడ తీవ్రమైనటువంటి పనిష్మెంట్సే ఉంటాయి బట్ మన దేశంలో సెక్యులరిజం అనేటువంటి ఒక ముసుగులో జరిగేటువంటి ఒక అదృష్టం ఏంటంటే హిందువులని ఎంతగా తిట్టినా హిందూ దేవుళ్ళని ఎంతగా దూషించినా ప్రభుత్వాలకి ఉలుకుండదు పోలీసులకి ప్లాన్ ఉండదు అదే సందర్భంలో మేధావులు అనేటువంటి పేరుతో కొంతమంది వచ్చి వాళ్ళకి తోడు నిలిచి ఈ సమాజంలో వాళ్ళ ఉనికి కోసం తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో కూడినటువంటి ఆ రకరకాలైనటువంటి వాదనలతో ఆ తమ వాదనని బలోపేతం చేసుకోవడం కోసం కావాలని సృష్టించేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి ద్వేషభావజాలంతో తీసుకొచ్చేటువంటి చర్యలు ఈ సమాజంలో అశాంతిని రేకెత్తిస్తాయని తెలిసి కూడా చేస్తూ ఉంటారు అదే అంటే తమ వాదన లేదంటే తమ మేధావిత్వం నిరూపించుకోవడానికి మేధావి అంటే ఎదుటి వాళ్ళ భావాల్ని గౌరవించడం అదే సందర్భంలో తన భావాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పి ఒప్పించేటువంటి ప్రయత్నం చేయడం అంతేగాని తన భావాన్ని బలవంతంగా ఎదుటి వాళ్ళ మీద రుద్ది అది అంగీకరించినటువంటి వాళ్ళని దూషించి ఆ మతాలని ఆ దేవుళ్ళని దూషించి ఆ దూషణ గొప్పదిగా భావించేటువంటి వాళ్ళు మేధావులు ఎట్లా అవుతారో ఆ స్వయం ప్రకటిత మేధావులు ఆలోచించుకోవాలి అది పక్కన పెడితే దైవ దూషణ అనేటువంటిది చేస్తూ మత ఉద్రిక్తతలు సృష్టించడానికి కారణమవుతున్నటువంటి వాళ్ళ మీద ఎందుకు ప్రభుత్వం కానీ అట్లాగే పోలీసులు కానీ చర్యలు తీసుకోరు దీన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలి అదే ఇతర మతాలకు సంబంధించినటువంటి మైనారిటీలకు సంబంధించి చిన్న ఇష్యూ వస్తే పరుగులు పెట్టేటువంటి ఈ ప్రభుత్వ శాఖలు పోలీస్ శాఖలు ఎందుకు ఇట్లాంటి విషయంలో ఉదాసీనంగా ఉంటాయి ఎవరి భావాలని వాళ్ళు ప్రకటించుకోవచ్చు ఆ ప్రకటించుకునేటువంటి భావం పరాయి వారి భావానికి ద్వేషం కలిగిస్తూ అది ఓవర్ ఫోకస్ చేసుకునేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా లేనటువంటి పరిస్థితులలో రాబోయేటువంటి పరిణామాలను ఒక్కసారి గమనించకపోతే సామాజిక అశాంతి రేకెత్తించాలనుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక అస్త్రం అవుతుంది మనము అప్రమత్తంగా ఉండాలి దేవుణ్ణి దూషించినటువంటి వ్యక్తి పదే పదే అదే దోషణ చేయడం ద్వారా ట్రాప్లోకి లాగుతున్నప్పుడు దాంట్లోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు అదే సందర్భంలో
నిరసన అనేటువంటిది బాధ్యతాయుతంగా తెలియజేయడం ప్రతి ఒక్కరి హక్కు. ఇలాంటి వాటికి సంబంధించి పోలీస్ డీజీపీకి, గవర్నర్కి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ప్రతి ఒక్కళ్ళు ఒక లేఖ రాసి దాన్ని పిల్గా తీసుకోమని కోర్టుల్ని కోరండి. అదే సందర్భంలో పోలీసులకు ఫిర్యాదుగా రిజిస్టర్ చేసుకోమని చెప్పి వరుసగా మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకే లిఖితపూర్వక ఫిర్యాదులు పంపించండి. దైవ దోషం అనేటువంటి అంశంలో చేయాల్సినటువంటిది ఇది బాధ్యతాయుతమైంది. అంతే తప్పించి వాళ్ళని మనం కూడా తిట్టి అదే తిట్లని గొప్పగా ఫీల్ అయితే అనవసరమైనటువంటి రాద్ధాంతానికి తోడు నిలిచిన వాళ్ళం అవుతాం. ఒక్కసారి అప్రమత్తంగా ఉందాం.